రెడ్డి గారు వేదిక పైకి వస్తున్నారు. అదే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసినారు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. మంత్రివారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొమ్మిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అమరవీరు దామోదర్ రాజు, సోనియా చలువతోటి ఉపనాగేశ్వరరావు గారు, శంకర పెద్ద జూపల్లి కృష్ణారావు గారు, దీపాదాస్ మిషి గారు, విష్ణునాథ్ గారు, విశ్వనాథ్ గారు, అందరూ కూడా మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కి గారికి, అదే విధంగా విచ్చేసిన పొన్నం ప్రభాకర్ గారికి, మేయర్ కద్వాల్ విజయలక్ష్మి గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా ఇప్పుడు సభ కార్యక్రమం వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వేదికపై ఇప్పుడు మన సేవాదళ అధ్యక్షులు వారి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం వందే మాతరంతో స్టార్ట్ అవుతుంది. దయచేసి ఇక్కడ వందే మాతరం టీం రెడీ ఉన్నారా? వందే మాతరం టీం ఇక్కడ రండమ్మా. తెల్లి వదిలేయండి. జయ జయ తెలంగాణ పాటను పెట్టండి. అవి సీఎం సాబ్ పిసిసి నయా అధ్యక్షుకు
ప్లాగ్ ఎండ్ వర్క్ కర్ రహే హై. ఇప్పుడు ఇప్పుడు మన ఏసీసి సెక్రటరీ విశ్వనాథన్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. విశ్వనాథన్ జీ, ఇప్పుడు మాజీ పిసిసి అధ్యక్షులు హన్మంతరావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సభకు నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా పిసిసి అధ్యక్షుడు, అది కూడా బడవు బలహీన వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి కొత్తగా పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపా మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీస్, మిత్రులారా, సోదరులారా, సోదర మండలారా, ఈనాడు మహేష్ కుమార్ గౌడ్కు గురుతరమైన బాధ్యత ఇచ్చారు హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు ఇచ్చారు. నేను ఆయన ఇవాళ స్పీచ్ నేను చదివిన, చాలా బాగున్నది. అందరికీ అవకాశం ఇస్తాం, గతంలో కార్యకర్తలు ఏ విధంగా పనిచేసిండ్రు అనేది కూడా అందులో చెప్పారు. వారందరికీ కూడా సమానంగా కొత్త వాళ్లను పాత వాళ్లను కలపడానికి ప్రయత్నం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కోరుతున్నా. అదేవిధంగా ఇవాళ నేను పేపర్లో చూసినా టీవీలో చూసినా ఏఎన్ఐలో వచ్చింది నరేంద్ర మోడీ ఏమంటున్నాడు తెలుసా, ఇందిరాగాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ దే ఆర్ అగేనెస్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటున్నాడు. ఎంత అన్యాయం రా బాబు, ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, అంతేకాదు దేవరాజర్సు మొదలు పెడితే అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఎంతో మందిని ముఖ్యమంత్రి చేశారు, అదేవిధంగా అశోక్ గెలాట్ను చేశారు, అదేవిధంగా ఇక్కడ సిద్ధరామయ్య చేశారు. ఏ విధంగా మాట్లాడతావు రా బాబు నువ్వు, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేశాడు, రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, అట్టడుగున్న ప్రజానీకం గురించి మాట్లాడిండు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అని చెప్పడం జరిగింది. అంతటితో కాలేదు, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తానన్నాడు, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కనుక మహేష్ కుమార్ గౌడు, నీ పైన చాలా బాధ్యత ఉన్నది, తప్పనిసరిగా రేవంత్ రెడ్డికి నీ ఆశీర్వాదం ఉన్నది, అదేవిధంగా సోనియా గాంధీ ఉన్నది. గతంలో ఎంతో మందిని అశోక్ గెలాట్ను కూడా ముఖ్యమంత్రి చేశారు, సిద్ధరామయ్య చేశారు,
మీ హిస్టరీ ఏంటో చెప్పురా బాబు, ఇంత అబద్ధం చెప్తాడు. ఈ అబద్ధాలు చెప్పే ముఖ్య ప్రధానమంత్రి నేను చూడలే. నేను 3 సార్లు కలిసిన ఐదో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అడిగిన, 84 మంది అడిగినాము, వీ ప్లీజ్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అండ్ వీ షూ మేక్ ఇట్ ఎ సెపరేట్ మినిస్ట్రీ అకార్డింగ్ టు అవర్ పాపులేషన్, 54% ఉన్నామన్నా. అది కూడా చెయ్యాలి. ఇక ఇప్పుడు కొత్త నాటకం చేస్తుండే, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నదిరా బాబు. ఈ లెక్క పండిట్ జవహర్ లాల్ ను కూడా పక్కకు పెట్టేసి ఇవాళ ఏది అమిత్ షా వస్తాడట 17 నాడు, ఏం చెప్తావురా బాబు? ఆనాడు బీజేపీ పుట్టనేలే, అది ఆర్ఎస్ఎస్ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆనాడు కొట్లాడినటువంటి కమ్యూనిస్టులు, ఆ తర్వాత కొట్లాడినటువంటి జమలాపురం కేశవరావు, రామానంద తీర్థ, పివి నరసింహారావు నాగ్పూర్ లో క్యాంపు పెట్టాడు. అదేవిధంగా ఇవాళ నేను 17 నాడు పోతున్నా, ముఖ్యమంత్రి కూడా లెటర్ రాసిన, ఉత్తమ్ కు చెప్పిన, వెంకటరెడ్డికి చెప్పిన, ఎక్కడైతే మన్నాల గ్రామంలో నల్గొండ జిల్లాలో 1947లో వచ్చింది స్వాతంత్ర్యం, కానీ 1 ఇయర్ దానిక జరగలే, అరాచకం జరిగింది. మన వాళ్లను కొట్టి పంపించారు, చంపేశారు. అదేవిధంగా 1948లో అక్కడ ఉన్న వన్నాల గ్రామంలో 10 మంది విద్యార్థులు జెండా ఎక్కించిన బాబు, వాళ్ళు ఎక్కించినని పోలీస్ తూటాలకు బలైనరు. 17 నాడు పోయాడ ఫౌండేషన్ వేస్తా, అక్కడ అమరవీళ్ళ స్థూపం కట్టించి మా రేవంత్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేపిస్తా. ఇది మా ఆలోచన. మీరు ఎక్కడున్నారా బాబు? కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది. అంచెలంచెలుగా వచ్చినావు, ఎన్ఎస్ఏ నుంచి వచ్చినావు, యూత్ కాంగ్రెస్ కు వచ్చినావు, ఇవాళను పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా కింది స్థాయిగా ఏ కార్యకర్త 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడో వాళ్ళకు సరి అయిన స్థానం ఇవ్వాలి. ఇవాళ కొత్త వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు, కానీ పాత వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఇద్దరిని కలపాలి. ప్రతి జిల్లాలో తగాదాలు ఉన్నాయి, అది నీ పైన గురుతరమైన బాధ్యత ఉంది. మంత్రులు కూడా దయచేసి తప్పనిసరిగా కార్యకర్తలు వస్తే, ఇవాళ ప్రభుత్వం వచ్చిన అందరు ఆశలు ఉన్నారు, లోకల్ గా ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఏదైనా న్యాయమైన కోరిక ఉంటే వారు చేయాలి. ఇవాళ ఏది వచ్చినా పిసిసి ఆఫీసులో నీకు రిప్రజెంటేషన్ చేస్తాం, ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా వారికి న్యాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనవసరంగా తగాదాలు పెట్టేలా చూస్తున్నారు. తప్పనిసరిగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తో ఫైట్ చేసే కార్యకర్తలు జైల్లో పాలైనరు. ముఖ్యమంత్రి గారు, ఇప్పటి వరకు నా మీద కేసులున్నాయి, కార్యకర్తల మీద కేసులున్నాయి, కానీ ఇప్పటిదానికే విత్డ్రా చేస్తలేరు. విత్డ్రా చేస్తే కార్యకర్తల మనోభావాలు వేరు. అదే మన ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా కొద్ది తిరుగుతూనే ఉన్నా. అంబేద్కర్ స్టాచ్యూ ఇవాళ కూడా ఏది గోషాబెల్స్ స్టేడియంలో పట్టుకున్నది, 5 ఏళ్ల నుంచి కేసులు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఓల్డ్ సిటీలో కూడా అంబేద్కర్ అభిమానులు ఉన్నారు, అక్కడ పెట్టాలనే ఆలోచన. గతంలో బట్టి విక్రమార్క నేను పోతే కేటీఆర్ అన్నాడు అక్కడనే పెడతా అన్నాడు, కానీ వేరే వాళ్ళు అడబ్బు విగ్రహం పెట్టిరు కాబట్టి నా విగ్రహం అక్కడనే పట్టుకున్నది. ఐ విల్ రిక్వెస్ట్ ది ఏసీసీ సెక్రటరీ, అంబేద్కర్ స్టిల్ లాస్ట్ 5 ఇయర్స్ ఇన్ లాకప్, ఈ షుడ్ కమ్ అవుట్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద ఓల్డ్ సిటీ స్టాచ్యూ అండ్ ఈవెన్ అసదుద్దీన్ ఎంఐఎం ఇన్ పార్లమెంట్ విల్ సే దట్ జై భీమ్ జై భీమ్. ఈ టైమ్ ఈ గివెన్ 2 టైమ్స్ యాజ్ అ మేయర్, దట్స్ వే దట్ ఆల్సో టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్. ఐ హోప్ నాకు కూడా అవకాశం ఉండే, నేనన్నా పెద్ద రాష్ట్రానికి ఉన్నా, మరి ముగ్గురం బీసీలో కొట్లాడితే మళ్ళీ ఎవడో దొరకపోతాడు అని నేను సపోర్ట్ చేసిందా లేదా? ఏమే మహేష్ ఏ చేసిందా లేదా? అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకో పూర్తిగా, ఎందుకంటే ఆయన కొన్ని తెలివక జరుగుతున్నాయి, మాది కూడా అప్పుడప్పుడు ఇను న్యాయం జరుగుతుంది. నీకు వ్యతిరేకం కాదు, నేను రాజశేఖర్ రెడ్డి నిలవడమే, రాజశేఖర్ రెడ్డిని కూడా ఏది పిసిసి ప్రెసిడెంట్ చేసిన, సర్వే సత్యనారాయణ చేసిన, అదేవిధంగా ఇవాళ మా నాకు చాలా సంతోషం ఉన్నాయి. చాలా దూరం తర్వాత మళ్ళా ఒక బీసీ నాయకత్వం వచ్చింది. రాహుల్ గాంధీ అదే అంటున్నాడు, బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి. మా వాళ్ళు 50% ఉన్నారు,
మొన్న ఎన్నికల్లో కూడా మా అందరం వేసినాం రా ఓట్లు. ఆరు డిక్లరేషన్, అంబేద్కర్ ఆలోచన ప్రతి ఒక్కరు ఓటు వేసిండు కాబట్టి ఇవాళ ఎంపీలు అయినరు, ఎమ్మెల్యే అయినరు, మినిస్టర్లు అవుతున్నారు. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను వీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. బిల్లు పాస్ అయింది, 150 కోట్లు రిలీజ్ అయింది, కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలేరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కులగనే మొదలు పెట్టి నీకు దండ పెడతారు. అన్ని పార్టీల వాళ్ళు అడుగుతున్నారు. అది చేస్తే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉంటుందని కోరుతూ మరొకసారి మహేష్ కుమార్ గారు గాడ్ బ్లెస్ యూ, మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోమని కోరుతున్నా. జై తెలంగాణ, జై రాజీవ్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని చెప్పి ఏఐసిసి నిరూపించింది. ఓబీసీకి చెందిన మహేష్ గౌడ్ గారు సుదీర్ఘకాలంగా ఎన్ఎస్యులో, యూత్ కాంగ్రెస్ లో, కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం ఇది ఎంతో సంతోషదిగా విషయం మనవి చేస్తూ నేను మనస్ఫూర్తిగా ఏఐసిసిని కూడా అభినందిస్తున్నాను. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో అనువున ఉంటుందని చెప్పి మరోమారు నిరూపించబడ్డది. తెలంగాణలో, ఆంధ్రాలో, ఇతర పార్టీల్లో ఒకే కుటుంబానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు, ప్రత్యేకంగా వెనుకబడ్డ తరగతులకి ఒక ప్రముఖ స్థానం ఉంటుందని చెప్పి మహేష్ గౌడ్ గారి నియామకం మరోసారి నిరూపించింది. నేను నా పూర్తి నమ్మకం, విశ్వాసం మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కాబోతున్నది, తప్పనిసరిగా మీకు మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, మీ వల్లనే మేము ప్రభుత్వంలో ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రంలో మీ రక్తం, చెమట, మీ శ్రమ, మీ త్యాగం ఎవరూ మర్చిపోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సుదీర్ఘకాలంగా, దశాబ్ద కాలంగా పోరాటం చేసి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన వాళ్ళు, కష్టం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని చెప్పి మహేష్ గౌడ్ గారి నియామకం మరోసారి నిరూపించబడిందని చెప్పి నా మనవి చేస్తున్నాను. దేశంలో రాజకీయాలు చూసినా క్రమక్రమంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్తో నరేంద్ర మోదీ, బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందో మీరు గమనిస్తున్నారు. నిస్సందేహంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి నేను మనవిచేస్తున్నాను. దానికి మన అందరం కూడా అన్ని విధాలుగా కష్టపడి పనిచేయాలని చెప్పి మనవి చేస్తూ, సెప్టెంబర్ 17 మూడు రోజుల్లో జరగబోతుంది, నేను రెండు విషయాల విషయం మనవి చేస్తా. ఆనాడు నిజాం నుంచి విముక్తి చెంది భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రానికి, ఈనాడు తెలంగాణ ఇచ్చిన దానికి రెండిటికీ బీజేపీకి సంబంధమే లేదు. భారతదేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వస్తే ఒక సంవత్సరం రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 17, 1948 ఆనాటి నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆనాడు కూడా బీజేపీకి పాత్ర లేదు. ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే 17 సెప్టెంబరు బీజేపీ వాళ్ళు దాని గురించి ఏదేదో ప్రకటనలు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని
పాలనా కార్యక్రమాల్ని ప్రతి గ్రామానికి వాడవాడకి ఇంటింటికి తీసుకువెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు ఇప్పుడే మాట్లాడినట్టుగా గత 10 సంవత్సరాలు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక పోలీస్ కేసులు ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి నిర్బంధాలు ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి అవమానాలు గురి చేస్తున్నప్పటికి కూడా అచంచలమైనటువంటి దీక్షతో కాంగ్రెస్ జెండాని భుజాలేసుకొని ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా మీరందరూ ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఓటు వేసేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇతర హామీల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి మీరంతా ఓట్లు అడిగి మనందరినీ గెలిపించారు. గెలిపించి ఓట్లు అడిగినటువంటి మీ అందరు తల ఎత్తుకొని తిరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ లక్ష్మిలుగా మహాలక్ష్మిలాగా గౌరవించడానికి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నెల దాదాపు 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయిస్తా ఉంది, నిధులు చెల్లిస్తా ఉంది. 200 లోపల ఉన్నటువంటి 0 బిల్లులు ఇస్తుంది కరెంటు సంబంధించి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ళు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క ఇవ్వబోతా ఉంది. అట్లాగే ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం అంతా కూర్చొని ఆలోచన చేసి మొదటి తారీఖు నాడే ప్రతి నెల జీతాలు వచ్చేటట్టుగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలకు కూడా ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా కేవలం 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయల్ని రైతు రుణమాఫీ పేరు మీద ఒకటేసారి 18,000 కోట్ల రూపాయల్ని కేవలం 15 రోజుల్లో ఇచ్చిన రాష్ట్రం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. ఇంత గొప్పటి ఉన్నతమైనటువంటి ఆలోచనను అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళి మనం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు కూడా తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు వారి టీంతో కింది స్థాయి వరకు పార్టీ నిర్ణయాల్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లేటట్టుగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతా ఉన్నాను. అలాగే పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలున్నా ప్రతి కార్యకర్తకు సంబంధించిన ఏ అవసరం ఉన్నా పార్టీ గాంధీ భవన్ నుంచి నిర్దేశం వస్తే తప్పనిసరిగా వాటన్నింటినీ అమలు చేయటానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏవత్ మంత్రిమండలి మొత్తం కూడా తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పక్ష కే రూప్ మే అప్నా కామ్ షురూ కర్ రహే హై హమారే ఆదరణీయ తెలంగాణ కే సీఎం రేవంత్ రెడ్డి జీ, డెప్యూటీ సీఎం భట్టి జీ, ఉత్తమ్ జీ, దామోదర్ రాజ్ నరసింహాజీ, షబ్బీర్ అలీ జీ, తుమల నాగేశ్వర్ జీ, కోమటి వెంకట్ రెడ్డి జీ, పొంగులెడ్డి శ్రీనివాస్ జీ, హమారే సారే ఎమ్మెల్యేస్, ఎంపీస్, వర్కింగ్ కమిటీ ఐసీసీ కే దో సదస్య ఆజ్ హమారే బీచ్ మే హై, కే రాజూ జీ, రుద్ర రాజూ జీ. ఔర్ మై
आज एक नया सेक्रेटरी को परिचित कराना चाहती हूँ, विश्वनाथन, जो नए सेक्रेटरी तेलंगाना के लिए नियोग किए हैं AICC ने, तमिलनाडु से है, XMP है। विष्णुनाथ जी AICC सेक्रेटरी जिनको आप पहले से ही जानते हैं, मंसूर अली खान जी जो पहले तेलंगाना के काम किए हैं, अभी वो मेरे साथ केरला में काम कर रहे हैं। सारे कॉरपोरेशन के चेयरमैन, लीडर्स, कांग्रेस पार्टी के कार्यकर्ताएं, यूथ कांग्रेस, महिला कांग्रेस, NSUI के सारे कार्यकर्ताएं, आज के दिन एक संकल्प लेने के दिन है। बातें कम और काम ज्यादा। हमारे आदरणीय मुख्यमंत्री और पूरे कैबिनेट, ये कांग्रेस के तेलंगाना के कांग्रेस सरकार ने बहुत काम कर रहे हैं। अभी भट्टी जी बोल रहे थे सारे गारंटीज के बारे में, क्या क्या काम हम लोगों ने किए हैं, लेकिन वो काम आम जनता के बीच में ले जाने का काम जो करते हैं वो कांग्रेस पार्टी के कार्यकर्ता है। और दिन भर काम करने से चुनाव के समय पार्टी को जीवित रखना, पार्टी को जिताना, पार्टी का जो आइडियोलॉजी है वो सारे जगह पे पहुंचाने का काम जो करते हैं वो पार्टी के कार्यकर्ता है। मैं धन्यवाद देना चाहती हूं आज महेश गौड जी को कि वो अपने ये पूरा जर्नी के शुरुआत स्तूपम से किए हैं। मैं शुरुआत में स्तूपम में गई थी, वो स्तूपम बहुत दिन पहले बनाया गया था और असेंबली चुनाव से पहले जिन्होंने वो स्तूपम बनाए थे, येका यादगिरी जी के घर भी हम गए थे। बहुत ही साधारण जीवन यापन करने वाले स्कल्प्टर, एक समय के बहुत अच्छा स्कल्प्टर रहे, लेकिन आज उनका घर में पानी अंदर गिरते हैं, छत में छेद है, बहुत स्कल्प्चर खराब हो गया। लेकिन उस समय शहीदों के नाम पे रात और रात जागकर उन्होंने स्तूपम बनाए थे। आज का जर्नी वो शहीदों के तरफ फूल देके, उनके तरफ हमारे सारे जितना भी हमारे मन में उन लोगों के लिए प्यार है उसको देके हम लोग आए हैं। तो सरकार जो काम करेगा उसको आगे ले जाने का काम महेश गौड़ जी को ऊपर सौंपा है। और राहुल जी का जो सपना है कि कास्ट सेंसस, उसको आगे बढ़ाने के लिए सरकार यहाँ पे निरंतर काम कर रहे हैं और उसको गांव गांव में पहुंचा देना, घर घर में पहुंचा देना का काम कांग्रेस पार्टी को करना पड़ेगा। सो एक तरफ सरकार, दूसरे तरफ पार्टी, ये दोनों में तालमेल होगा तो तेलंगाना आने वाला दिन में तरक्की करेंगे। पार्टी का जो विजन है, पार्टी का जो आइडियोलॉजी है उसको आगे ले जाएंगे, क्योंकि आने वाला दिन में जो लोकल बॉडी का इलेक्शन होने वाला है वो हमारे गांधी भवन लो श्रीमति सोनिया गांधी गारे आशीर्वादम तो श्री मल्लिकार्जुन खर्गे गारु మిత్రుడు, శాసనమండలి సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారి మద్దతుతో నియమించి ఈరోజు వారు పదవీ బాధ్యతలు చేపట్టి
శ్రీమత్ సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఏ నమ్మకం విశ్వాసం వారి మీద పెట్టుకున్నారో ఆ నమ్మకం విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా వారు బాధ్యత చేపట్టడం మనందరికీ ఎంతో ఆనందం, సంతోషకరమైన సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీలు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం నూతనంగా బాధ్యత చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ గారికి అండగా నిలబడతామని విచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా, సాదరంగా ఆహ్వానిస్తున్న మిత్రులారా. మిత్రులారా, మీకందరికీ తెలుసు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో అవాంతరాలను అధిగమించి జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసి 60 సంవత్సరాల మన ఆకాంక్ష 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు 2 సార్లు ఎన్నికలు జరిగినా వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అందుకే 2014 నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 3వ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ మిత్రులారా, మీకందరికీ తెలుసు జూన్ 27 నాడు 2021 శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారి సహకారంతో 7 జూలై నాడు 2021 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా 38 నెలలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఇవాళ మిత్రులారా, నేను 7 జూలై 2021 బాధ్యత చేపట్టిన తర్వాత అందరితో చర్చించి మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన దండోరా అని ఇంద్రవల్లి నుంచి, ఆదిలాబాద్ నుంచి సమర శంఖం పూరించి ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రంలో 3 డిసెంబర్ 2023 నాడు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది. ఇంద్రవెల్లిలో పూరించిన సమర శంఖం, వరంగల్లులో రైతు సంఘర్షణ సభను పెట్టి
రైతు డిక్లరేషన్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర లక్షలాది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకత్వ లక్షణాలు కలిగిన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలోపే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల రైతుల ఖాతాలో వేసి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ అని ఇందిరమ్మ రాజ్యంలో మనము నిరూపించినాం. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఇదే కాదు, సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకిచ్చి 6 గ్యారంటీలను ముందు పెట్టుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మనం చెప్పిన మానాడు మార్పు రావాలి అంటే, మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అని తండాలలో, గూడాలలో, మార్మూల పల్లెల్లో ప్రతి పేదవాడి గుండె తట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలి, రైతులు బాగుపడాలి, విద్యార్థులు చదువుకోవాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అని చెప్పి ఆనాడు ఒక పక్కన బట్టి విక్రమార్క గారు, ఇంకొక పక్కన నేను పాదయాత్ర చేపట్టి ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీతక్క, సమ్మక్క, సార్లక్క నుంచి సీతక్క నేతృత్వంలో నేను పాదయాత్ర మొదలు పెడితే బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్లో నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళినాం, పార్టీ విధానాలు వివరించినాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ప్రజలకు చెప్పినాం. ప్రజలు విశ్వసించిండ్రు, 6 గ్యారంటీలను నమ్మిండ్రు. 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టిను. అందుకే డిసెంబర్ 3, 2023 నాడు కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 7 నాడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. వేలాది మంది ముందు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినాం. 48 గంటలు కూడా ఆగకుండా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి మొదటి 2 గ్యారంటీలను డిసెంబర్ 9, 2023 నాడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని, ఇవాళకి 85 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈరోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఇదే కాదు, పేదవాడికి వైద్యం అందించాలి. సర్కారు దవాఖానకు పోతే మళ్ళీ వస్తాడో రాడో అనే అనుమానం ఉన్న రోజుల్లో UPA 1 శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని పేదలకు అందించాలని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడితే చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రాజీవ్ గాంధీ పేరును పేదలు తలుచుకుంటారని కుట్రతోని రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరు గార్చడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం. ఏసేదో అపల్లెలో శ్రీమంతులే కాదు, పేదవాడు కూడా మా రాజులాక వెళ్ళి వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్లే విధంగా 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని 48 గంటల్లోనే అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వాన్ని నిరూపించినాం. ఇదే కాదు, వ్యవసాయానికి ఉచిత గ్యారంటీ ఇచ్చింది కాంగ్రెస్. ఆనాడు అదే ఎల్బీ స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు. ఆ స్ఫూర్తితో వ్యవసాయంకే కాదు, పేదవాళ్ళ ఇళ్లలో
కాంతులు వెలగాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటునిచ్చి 200 యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్లలో ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. ఇదే కాదు, మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితోని కష్టపడుతుంటే కన్నీళ్లతో కట్టెల పొయ్యి పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా సిలిండర్ గ్యాస్ పొయ్యి పేదలకు అందించింది. 400 రూపాయలకే ఆనాడు సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 సిలిండర్ 1200 రూపాయలు అయ్యింది. పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది, ఈ బండ మొయ్యలేకపోతున్నాం, సిలిండర్ అటకెక్కింది, కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం, 500 రూపాయలకి ఆడబిడ్డలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించినాం. ఇదే కాదు మిత్రులారా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు కాని దూలం లెక్క పెరిగిండు కాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం. రాబోయే పంటలో రైతులు పండించే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినాం. దానికోసం 2,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది, ఇది రైతు రాజ్యమని నేను ధైర్యంగా నేను చెప్పగలను. అందుకే మిత్రులారా, ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య. 10 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగుల సమస్య పట్టించుకోలే. పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువకులకు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 1,000,000 ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని. ఆ మాట ప్రకారం కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాన్ని మీరు ఊడగొట్టినరు. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బి స్టేడియంలో ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది. ఇదే కాదు, 30,000 నియామకాలనే కాదు 35,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోటీ పరీక్షలకు
నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సంవత్సరం ఆఖరు లోపల ఇంకొక 35,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు 18 సంవత్సరాలు జరగలేదు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 19,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పాఠశాలల్లో విద్యుత్ లేక కంప్యూటర్లు ఇచ్చినా బిల్లులు కట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే. అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, చదువుకుని డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు, డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కాదు, మన ఒలింపిక్స్లో మీరు చూసినారు, భారతదేశం ఉత్త చేతులతోనే వచ్చింది. 140 కోట్ల జనాభా ఉండి 50% పైగా యువత ఉన్న భారతదేశం ఈరోజు ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా రాలేదు అంటే ఈ దేశానికి అవమానం కాదా? నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచన చేయండి. అందుకే సౌత్ కొరియాకి వెళ్ళి సౌత్ కొరియాలో మొత్తం ఆ దేశమే మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది. అట్లాంటి దేశం దాదాపుగా 36 మెడల్స్ కొట్టింది. ఒక్క సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 16 మందికి మెడల్స్ వచ్చినాయి. ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన, అక్కడ వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ యువకులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్ కొట్టారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దీక్ష బూనింది. తెలంగాణలో ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం ద్వారా 2028లో ఈ దేశం తరఫున ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించే బాధ్యత తెలంగాణ తీసుకుంటుంది. అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకుంటున్నాం. ఒక పక్కన ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలబడే పనులను మనం చేపడుతుంటే ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు అంతర్జాతీయ ఎయిర్పోర్టును రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మిస్తే హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా ప్రఖ్యాతి పొందింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ 3RRR కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను, ప్రధానమంత్రిని, రవాణా శాఖ మంత్రిని, ప్రతి ఒక్కరిని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది. ఇదే కాదు, కులీ కుతుబ్షాహి నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే 2వ నగరం సికింద్రాబాదును బ్రిటిషర్స్ నిజాం నిర్మించాడు, సైబరాబాదును చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నిర్మించాడు. మరి ఈనాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 4th సిటీని, ఫ్యూచర్ సిటీని ముచ్చర్లలో నిర్మించబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా ఉండే అధునాతనమైన నగరాన్ని నిర్మించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. మరి ఇన్ని కార్యక్రమాలను తీసుకున్నప్పుడు మిత్రులారా, ముఖ్యమంత్రిగా ఒకవైపు పనులను నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను కూడా జోడెద్దుల్లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ ఖర్గే గారిని నేను కలిసి పార్టీ అధ్యక్షుడిగా పూర్తి సమయాన్ని ఇచ్చే నాయకుడిని నియమించండి, తద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకే కాదు, ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అంటే పూర్తి సమయాన్ని కేటాయించే రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి, క్రియాశీలకంగా పనిచేయాలి, కార్యకర్తలతో సమన్వయం చేసుకునే వాడిని ఎయ్యండి అని చెప్పి అధిష్టానానికి మేము అందరం చెప్పినాం.
అన్ని రకాలుగా ఆలోచన చేసి బలహీన వర్గాలకు సముచితమైన స్థానం ఇవ్వాలి. 3 సంవత్సరాలు కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎల్లవేళల గాంధీ భవన్ లో కార్యకర్తలకు అండగా నిలబడి ప్రతి వాడికి విశ్వాసం కల్పించి ఈనాడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి తనదైన పాత్ర పోషించిన మహేష్ గౌడ్నియాల సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించండు. ఇవాళ ప్రభుత్వం చేసే ఎంత గొప్ప కార్యక్రమమైనా పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది. మన్నటి గెలుపు సెమీఫైనల్సే. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పిగా బట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది. సెమీఫైనల్స్ మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా ఫైనల్స్ 2029లో ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద 3 నెలల జెండా ఎగిరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా. అందుకే మిత్రులారా, 94 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ గెలిచింది, 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్నా, 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. 2029 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 15 పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు, ఎవరు సెలవు తీసుకోవద్దు, ఎవరు నిరాశ చెందొద్దు. మనందరం సమన్వయం చేసుకోవాలి. ఇంత ఫైనల్స్కి వెళ్ళే సందర్భంలో మహేష్ గౌడ్ గారి భుజ స్కంధాల మీద మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ కీలకమైన బాధ్యత పెట్టిండ్రు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మిత్రుడి మీద. ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు అహర్నిశలు కృషి చేసి కష్టపడి కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి 15 పార్లమెంట్లు ఢిల్లీకి పంపించే వరకు మేమందరం సమన్వయంతో పనిచేస్తూనే ఉంటాం. నిన్న మన వాడొకడు వీడొకడు మోపాయండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో, కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినా చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. మహేష్ గౌడ్ గారు, నా విజ్ఞప్తి ఒక్కటే, ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది, కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది, అది మీ అదృష్టం. రాబోయే 3-4 నెలల్లో బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారిని నియమించినాం. బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది. ముఖ్యమంత్రిగా నేను, పిసిసి అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినవి. నాయకులు ఎట్లోగట్లా నడుస్తుంది, కానీ కార్యకర్తలు కష్టాలల్లుండ్రు. ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది, ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది, జడ్పీటీసీ, ఎంపీవి, జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అన్నిటికంటే గురుతరమైన బాధ్యత, బరువైన బాధ్యత ఇదే.
ఈరోజు మీ భుజాల మీద అది ఉన్నది. అందరినీ సమన్వయం చేయండి. గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచినోళ్లను అవసరమైతే ఊపిరైన వదిలిండ్రు, కానీ జెండాను వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది. మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను. మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు. మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం, మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు. మీ గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకులమందరం కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఫామ్ హౌస్లో వండిన ఆయన గుండెలు ఎదరాలరా నాయన. అవునా, నేను ఇక ముఖ్యమంత్రి కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది. ఈరోజు ఆఖరి రోజు పిసిసి అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన నూతనంగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇందాక ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన తీరు, ఆ తీరుతోనే మనం అధికారంలోకి వచ్చామన్నట్టు మాట మీరు గుర్తు చేసుకోవాలి. దమ్ము ధైర్యం, ఆ దమ్ము ధైర్యంతోనే 2023 అధికారంలోకి వచ్చాం. పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చాలా సందర్భాల్లో దుర్గామాతగా పోలిస్తూ ఉంటాను. మా మేడం దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గారు, కొత్తగా నియమితులైనటువంటి కార్యదర్శి విశ్వనాథ్ గారు, గౌరవనీయులు పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, సూర్యకక్క గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సిడబ్ల్యూసి సభ్యులు వంశీచంద్ర రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సిడబ్ల్యూ సభ్యులు కొప్పుల రాజు గారు, చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారు, అదేవిధంగా గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, రుద్రాజు గారు, సుదర్శన్ రెడ్డి గారు, మా పెద్ద నాయకులు. నాకు అర్థమైంది ఆయన గర్వంగా గౌరవంగా పెద్దగా లాస్ట్లో చెప్పాలని. పెద్దలు గౌరవులు వి హనుమంతరావు గారు, వేదిక పైనటువంటి అజరుద్దీన్ గారు, చిన్నారెడ్డి గారు, ఇప్పటిదాకా మాట్లాడిపోయినటువంటి బట్టి విక్రమార్క గారు, గౌరవ కౌన్సిల్ సిఎల్పి నాయకులు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యంగా డిసిసి అధ్యక్షులు, మానబంధ సంఘాలు యూత్ కాంగ్రెస్ శివశరణ రెడ్డి గారు, ఎన్ఎస్ఏ వెంకట్ గారు, మహిళా కాంగ్రెస్ సునీత గారు, సేవాదాల్ జితేందర్ గారు, పిసిసి కార్యవర్గ సభ్యులు, నా మిత్రులు సుఖ్మీందర్ సంధు గారు, ఏఎస్సి కార్యదర్శి మహేష్ గారు, వేదిక పైన ఎవరినైనా మర్చిపోతే బలరాం నాయక్ గారు, ఇంకెవరన్నా మర్చిపోతే కూడా క్షమించాలి. పెద్దలందరూ వేదిక పైన పెద్దలందరికీ, వేదిక మీద కిందున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు.
ఆ కార్యకర్త అనే పదానికి ఇవాళ నా నియామకం ద్వారా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గుర్తింపుగా ఉండిపోయే విధంగా ఆ పేరు వచ్చింది. గాంధీ భవన్ అంటే మాకు దేవాలయంతో సమానం. అందులో మా కార్యకర్తలందరూ మాకు దేవుళ్ళు, సోనియా గాంధీ గారు మాకు దేవత. దేశంలో, రాష్ట్రంలోనండి, నేడు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఉంది అంటే మీ కష్టం, మీ శ్రమ, మీ త్యాగం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ప్రజల్లో ఉత్సాహం రావటానికి కూడా కారణం ఏంటంటే 10 ఏళ్ళుగా మనం కష్టపడ్డ తీరు, కేసీఆర్ మనం ఇబ్బంది పెట్టిన తీరు, రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈ అవకాశం ఈసారి వస్తుంది, ఇంకొద్దే కష్టపడదాం అన్నటువంటి ఆశతో మీరు కష్టపడ్డారు. కాబట్టే ఆనాడు సీనియర్ నాయకులు ఉన్నటువంటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, నాకు మార్గదర్శకుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు విహెచ్ఏ గారు, షబీర్ అలీ గారు, చాలామంది సీనియర్లు ఈసారి విభేదాలు పక్కన పెట్టి మనం అధికారంలోకి రావాలి. రావాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న తపనతో ముందుకెళ్ళినట్టు సందర్భం. కొన్ని కష్టాలు వచ్చాయి. నా నాన్నడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా మిత్రులు మాణిక్ ఠాగూర్ గారు, రేవంత్ రెడ్డి గారు, బోసరాజు గారు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చినారు. కాబట్టే ఇవాళ మీకు నేను దగ్గర కాగలిగినారు. నేను గతంలో ఉత్తుకుమార్ రెడ్డి దగ్గర కూడా ఆర్గనైజేషన్లో పనిచేసినారు, తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసినారు. ఇద్దరు విభిన్నంగా కార్యాచరణ చేసేటువంటి అవకాశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త అంటే రాత్రి వేళ 12, 1 గంటల, 2 గంటల దాకా పనిచేసేవారు. ఒక మెసేజ్ కార్యకర్తకు పంపాలి అంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్ అయిన ఒకటికి 4 సార్లు తెప్పించుకొని చూస్తే తప్ప అది ముందుకు పోయేది కాదు. అదొక అలవాటు. అదే రేవంత్ రెడ్డి గారు ఏ సమాచారం పంపినా మీరున్నారన్నా మీరు చేయండి, నేను ప్రజలతో బయట చూసుకుంటాను, గాంధీ భవన్ మీరు చూసుకోండి. ఒక విభిన్నమైనటువంటి వ్యవహార శైలి. ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛ, దానివల్లే ఈ కార్యక్రమం ముందు సాగినాయి. నేను చాలా సందర్భంలో చెప్తూ ఉంటాను, కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ, విమర్శించుకుంటాం, బాహాటంగా మాట్లాడుకుంటాం. మీరు చూశారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత చాలా సందర్భాల్లో ఇక్కడ సీనియర్ నాయకులు చాలామంది ఇంట్లోకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి, సంధానించాల్సిన పరిస్థితి ఆనందన పరిస్థితిలో. కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను. ఇలా ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళందరూ ఒకటయ్యారు. జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడు నాకు అవసరం కూడా పడట్లేదు, కానీ కోఆర్డినేట్ చేసే అవసరం. సో కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం, ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విభజించినా, విమర్శించుకున్నా, సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమే అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది. ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏకతాటిగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు సిఎల్పి నాయకులుగా, సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ఏ గారు, దామాన గారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయినాం. కాబట్టే ప్రజలు మనం నమ్మినారు. ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ ఈ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు. కాబట్టే మనకు అధికారం కట్టబెట్టినారనే మాట మనం చేస్తా ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత మనం చాలా విషయాల్లో ఇంకా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టుగా గాంధీ భవన్ కార్యకర్త నిలయం, 40 ఏళ్ళ అనుబంధం గాంధీ భవన్తో నాకు. నా పాద పరుష తాకని 1 సెంటీమీటర్ కూడా ఉండదు గాంధీ భవన్లో, అంతటి అనుబంధం నాకు. ప్రతి గోడ, ప్రతి కిటికీ, ప్రతి బల్ల, గేటు నుంచి ప్రహరీ గోడ నుంచి మొదలు కొడితే ప్రెసిడెంట్ అధ్యక్షుడి రూమ్ వరకు నేను తాకని స్థలం అంటే ఈ గాంధీ భవన్లో లేదు. అంతటి అనుబంధం నాకు. కార్యకర్తగా 83లో
ఆనాడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నేను కాలేజీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నన్ను పిలిచి ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు తీసుకోమంటే నేను ఆ రోజు కరాటే మాస్టర్గా ఉన్నాను, క్లాసులు చెడిపోతాయి, రాజకీయాల్లో ఫుల్ టైం ఇయ్యలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినారు. 85లో ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా సౌమ్యకుడు అన్నాడు, ప్రజాస్వామ్యంగా చాలా సౌమ్యనే కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ సిక్స్త్ అనే మాట కూడా మీకు గుర్తిస్తూ ఉన్నాను. సో రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను, ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం, మంచి భాష మాట్లాడడం. మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం. మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు. నేను ఒకనాడు రోషయ్య గారు స్పీచ్ విన్నాను చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ, ఆ భాషలో తిట్టను తిట్టుంది కానీ ఒక్కటి కూడా తిట్టనిపించదు, మనకి తిట్టని తిట్టంటూ లేదు ఆ స్పీచ్లో, కానీ ఒకటి కూడా తప్పుపట్టి తిట్టు అనడానికి లేదు. అంత జాగ్రత్తగా మాట్లాడే సందర్భం. రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి, ఎన్నికలప్పుడు పోటాపోటీలు ఉంటాయి, కానీ మన రాజసీమ కాదు. ఎన్నికలైన తర్వాత సౌహృద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో, ఈ తెలంగాణ గడ్డలో, ఈ రక్తంలో ఉంది. భాష అనేది 2014 తర్వాత ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది. నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు. పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందేమన్నప్పుడు, లేదన్న దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అన్నటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టే ఇవాళ ధీటుకు ధీటుగా జవాబు చెప్పగలిగినాం, మనం అధికారంలోకి రాగలిగినాం. కేసీఆర్ గారికి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చినారు. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహత్వం, ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. ఇవాళ కార్యకర్తగా నేను 40 ఏళ్ళ జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు, ఎన్నేళ్లకి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు నన్ను అధ్యక్షుడు చేసినారంటే, కార్యకర్త భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నీ పని నువ్వు అంతర్న కథ శుద్ధితో చేసుకుంటూ ఉండు, ఫలితం దానంతట అదే నీ చెంతకు చేరుతుంది అని. నిజంగా కూడా నేనెప్పుడు పీసీ అధ్యక్షుడు అవుతానని అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉండ్రి, జాగ్రత్తగా చేయన్న నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని. నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని, కానీ నా స్థాయికి పీసీసీ అధ్యక్షులు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు. శ్యామ్ పిట్టుడ గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు, నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిహిత్యంతో గంటసేపు మాట్లాడుకుంటున్నప్పుడు, పీసీసీ విషయంలో యు హవ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్, యు అపాయింటెడ్ ఏ యంగ్ ఎనర్జిక్ హార్డ్ వర్కింగ్ గాయ్. పెట్టుడో ఐ డెంట్ అండర్స్టాండ్ వెన్ హోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ సజెస్టెడ్ దట్ నేమ్, ఐ వాజ్ వాండరింగ్ హూ ఇస్ దిస్ మ్యాన్ అని. ఫైనలీ వెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ మెట్ హిమ్, ఐ హావ్ సీన్ హిమ్, ఓ హీస్ ద మ్యాన్ హూస్ బిన్ వర్కింగ్ ఎట్ ఆల్ లెవెల్స్ అని. బట్ ఒక మాట అన్నాడట, ఈజ్ హ్యావింగ్ ఎ లాంగ్ బిగ్ ప్రొఫైల్, ఎన్ఎస్యూఏ జిల్లా అధ్యక్షుడు 85లో వర్కింగ్ ఫ్రెండ్, ఇప్పుడు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రనప్పుడు వేర్ వాజ్ హీ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్, హీ వాజ్ నాట్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు, మెయిన్ ఫ్రేమ్లో ఎందుకు లేడు అని, అదొక చరిత్ర. నేను ఎందుకు మెయిన్ ఫ్రేమ్ రాలేకపోయాను, ఎందుకు నా రాజకీయం తప్పుదారి పట్టించబడింది అన్నది ఒక పెద్ద చరిత్ర. కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం శ్రీకృష్ణ మాతృడు భగవద్గీతలు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతే ఏదొక రోజు తలుపు మనం తడుతుంది. చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉండాలి, చేసే పనిలో క్వాలిటీ ఉండాలి, చేసే పని ఓపికతో చేయాలి,
అందుకే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మనస్ఫూర్తిగా మనకు నమ్మి అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఒప్పుకున్న ఒక్కొక్క పైన, మనం ఎంత పనిమంతలమైనా ఎంత పని చేద్దాం అనుకున్నా చేసే అవకాశం ఇచ్చేవాడు కూడా ఉండాలి. ఆ అవకాశం వస్తేనే మనం మన యొక్క పనితనాన్ని నిరూపించుకునే అవకాశం దొరుకుద్ది. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినారు కాబట్టే, ఆ వెసులుబాటు ఇచ్చినారు కాబట్టే మనం మన పని చక్కగా చేసుకుంటూ పోగలిగినాం, మీ అందరికి కూడా దగ్గర కాగలిగినాం. ఎన్ఎస్యులో నేనాడు ఇవాళ సుధాకర్ రెడ్డి గారు మా పొంగిరెడ్డి గారి కజిన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మా సుదర్శన్ రెడ్డి గారికి బాగా తెలుసు, నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు ఆనాడు సీనియర్ నాయకులు. ఎన్ఎస్యు అధ్యక్షుడైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా తర్జన పరిచిన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1990లో నన్ను పిలిచి ఆయన డిపి రాయ్ గారు, మా తాయారు గారికి బాగా తెలుసు, వెస్ట్ బెంగాల్లో డిపి రాయ్ గారు ఏ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు, కష్టపడతాడు చదువుకున్నాడు అని అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక 2 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారీ గారు రమేష్ చంతల్ గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యు స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. చాలా ఏళ్ళు ఎన్ఎస్యుగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో పీసీసీలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది అంతే అనుమానం లేదు. 94లో నా వయసు 27 సంవత్సరాలు ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం పివి నరసింహారావు గారు పిలిచి ఇచ్చినారు. ఆనాడు పార్టీని కాపాడిన 4 ఎంపీల్లో గంగారెడ్డి గారు ఒకరు, ఆయన కొడుకు సీట్ అడిగితే కూడా పక్కన పెట్టి నన్ను పిలిచి విజయభాస్కర్తో మలిసి 94లో ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చినారు. నిజంగా కూడా ఆనాడు నాకు డిచ్చిపల్లి నియోజకవర్గంలో ఎల్లలు కూడా తెలియవు, బౌండరీలు కూడా తెలివాయి. అలాంటి అవకాశం అంత చిన్న వయసులో వచ్చింది. మళ్ళీ పట్నాల్లో వస్తే ఓవసీ పుణ్యమంటూ పోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేరే రోజున కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు. 14 తర్వాత పీసీలో పనిచేసుకుంటూ వచ్చినాం. రాజకీయాల్లో అనేది ఒక సామెత ఉంది, మా పొన్నం ప్రభాకర్ గారు బాగా చెప్తారు అది. 99% కష్టపడ్డా కష్టపడే అలవాటు తెలిసి పనితీరున్నా 1% అదృష్టం అనేది తాతివ్వాలి. అది ఇచ్చినప్పుడే ఏదైనా వస్తుంది, లేకుంటే నోటి దాకా వచ్చిపోతుంది. ఎమ్మెల్సీ విషయంలో మీరు చూశారు, నాకు రాదని అనుకున్నాను. మా దుర్గామాత ఇక్కడ కూర్చున్నారు, దీపాదాస్ మున్షి గారు ఆనాడు రాత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి నాకేం అభ్యంతరం లేదు, 3వ పేరు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మహేష్ విషయంలో నాకెలాంటి ఇది లేదని. పొద్దున్నే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా దీపాదాస్ మున్షి గారితో మాట్లాడడం. రాజకీయాల్లో నేను ఎందుకు చెప్తాను అంటే నోటి దాకా వచ్చిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా చలించలే, ఎనికి బోలే. నేను వర్కింగ్ ప్రైన్ ఆర్నేషన్ రోజున నేను ఎప్పుడు కూడా అధ్యక్షుడు అనుకోలే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నేను 88లో సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీ, గాంధీభవన్కి అప్పుడప్పుడే వస్తూ ఉన్నాం, కొత్తగా మెట్లెక్తా ఉన్నాం. ఆ వరండాలో నడుస్తూ ఉంటే అన్నాడు చెన్నారెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్, మండల్ వెంకటకృష్ణారావు 65 ఏళ్ళు ఆయన ఒక ప్రధాన కార్యదర్శి, సింగం బస్ పుణ్య గారు 70 ఏళ్ళు ఆయన ఒక ప్రధాన కార్యదర్శి, కోట పుణ్య గారు ఎక్స్ఎంపీ ఆయన ఒక 65-70 ఏళ్ళు, ప్రకాష్ రెడ్డి గారిని ఒక రూమ్లో, ఇప్పుడు పిఎస్సీ మా శబిరలి గారు కూర్చునే రూమ్లో కూర్చునేవారు, నల్లటి గడ్డంతో యంగ్ మ్యాన్, అప్పుడు ఆయన 32-33 ఏళ్ళు ఉంటాయి. సో కుమార్రావు గారు లాంటి అడిగాం, ఏంది ఇంత ఇంత చిన్న వయసులో ప్రధాన కార్యదర్శి కలిగినారు, ఏ విధంగా సాధ్యమైందని. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు మనిషి, ఆయన ఒకటే పేరు చెప్తాడు ఎప్పుడు చెప్పినా పీసీసీలో, అందుకే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని. నేను మా జిల్లా నాయకులతో అన్నాను, ఏదో ఒక రోజు అదృష్టం ఉంటే మనం కూడా రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి కావాలి, ఈ సీట్లో కూర్చోవాలి అని దేవుడు సాక్షికి చెప్తా ఉన్నాను. ఆనాడు మా మిత్రులతో అన్నాను, ప్రకాష్ రెడ్డి లాగా ఏదో ఒక రోజు ప్రధాన కార్యదర్శి పదవి రావాలి, పీసీసీకి ఈ సీట్లో కూర్చోవాలనుకున్నాను, దేవుడు దయదలిసి మీ అందరి దయవాలి ఇలా రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగినాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే ఒక కార్యకర్తకి న్యాయం జరగాలంటే అందులో వెనుకబడ్డ తరగతిలో ఒక మారుమూల గ్రామం రహత్ నగర్ అని బేచిరా గ్రామం అంటారు మాది, ఆ గ్రామంలో మా ఇంట్లో తప్ప చుట్టుపక్కల 4-5 గ్రామాల్లో ఛాయ్ దొరికేది కాదు.
ఆవులు బర్రెలు మా ఇంట్లో ఉండే, అక్కడే ఎవరైనా వస్తే ఛాయ్ దొరకదు. ఇప్పుడు సివి ఆనంద్ కమిషనర్ గారు ఫాదర్ మదర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి గారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళు వచ్చినా ఛాయ్ మాయదు. అటువంటి కుగ్రామంలో పుట్టిన మాకు మా నాన్నగారు స్వర్గీయ గంగాధర్ గౌడ్ గారు చదువు మీద, ఆయనకి చదువు మీద శ్రద్ధతో, చదువు మీద శ్రద్ధతో మాకు నిజామాబాద్ ఇల్లు కొని కాన్వెంట్ స్కూల్లో వేసి మమ్మల్ని చదివించినారు. చదువు ఉంటే ఎంత దూరమైన పోగలం. నేను ప్రతి సమావేశంలో ప్రతి భాషల్లో చదువుకుని చెప్తాను, పిల్లలకు చెప్తాను, కష్టపడి చదువుకుంటే కలర్ఫుల్ 70-80 inches టీవీ లాంటి జీవితం. చదువుకోకుంటే, ఆనాడు మేము చూసాం, మీరు చూడలేదు కావచ్చు, 14 inches బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, ఒకటి పోర్టబుల్ టీవీ, చాలా చిన్నదిగా ఉండేది. చదువుకోకుంటే 14 inches టీవీ లాంటి జీవితం, చదువుకుంటే 80-90 inches కలర్ టీవీ లాంటి జీవితం. ఆనాడు మమ్మల్ని ఒక నిజామాబాద్ తీసుకొచ్చి చదివించినారు కాబట్టి ఇంత దూరం మేము రాగలిగిన మాట కూడా మీ ద్వారా ఆ మాట చెప్తాను. ఎందుకు చెప్తున్నాండి, ఇలా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చదువు, వైద్యం, క్రీడలు, నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ మూడు పట్ల మీకున్నటువంటి ప్రేమ, మన శివసేన రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు రావాలన్నమాట. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అధికారంలోకి వచ్చాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీ అందరి ఫలితం వల్ల అధికారంలోకి వచ్చాం. చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పినారు, కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నామంటే, కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని వారి కుటుంబం యొక్క అవసరాలకి వాడుకున్నాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. అది నీళ్ల పేరిట జరిగిన దోపిడీ కానీ, భూముల పేరిట జరిగిన దోపిడీ కానీ, ఇతరత్ర పేరిట జరిగిన దోపిడీ అంతా కూడా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ సొత్తుని కేసీఆర్ కుటుంబం, కొంతమంది వారి తాబేదారులు దోచుకున్న సందర్భం. అందుకే ప్రజలు విసిగి వేశారన్న సమయంలో మనకు అవకాశం ఇచ్చినారు. ఇవాళ రుణమాఫీ అని వారు 4-5 తరఫాలో 16-17 కోట్లు ఇస్తే, మనం వచ్చిన సందర్భంలో 9 నెలల్లో ముఖ్యమంత్రి గారు వారి కేబినెట్ 18,000 కోట్ల పైకి రుణమాఫీ చేయగలిగినాం. ఉచిత కరెంటు కానీ, రైతు బంధు కానీ, చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తూ ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ప్రజలు ఆలోచిస్త తరుణంలో, ప్రతిపక్షాల వాళ్ళు మనని బద్నాం చేసిన తరుణంలో, నా కర్తవ్యం పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ ఈ దశ దిశ నేను ఇస్తూ ఉన్నాను. గ్రామాలకు వెళ్ళాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ ఈ రకంగా గత 10 ఏళ్ళలో దోపిడీ జరిగింది, ఆ దోపిడీ అరికట్టి ఈ రకంగా ఇవాళ మేము మేలు చేస్తూ ఉన్నామని చెప్తే తప్ప ప్రజలకు ఎనికే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో కేసీఆర్ కేటీఆర్ ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతూ ఉన్నారు, అడ్డంగా రాతలు రాయిస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు అన్నప్పుడు కార్యకర్తలే, మీరే. కార్యకర్తల విషయంలో ఇందాక మంచి మాట చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఒకరోజు కారులో పోతూ ఉన్నాం, ప్రజలు ఎదుర్కొంటా చూస్తూ ఉంటే ఒక మాట అన్నాడు, ముందు పైలట్లు సైరన్లు ఎస్కార్ట్తో మనం పోతా ఉన్నామన్నా, కానీ వారు కదా మనం గెలిపించింది, వారికి కదా పదవులు రావాల్సింది అనే ఒక దృక్పథంతో. అందుకే కార్పొరేట్ షేర్ను తక్షణమే, మన ప్రభుత్వంలోకి వచ్చిన తక్షణమే కార్పొరేట్ చేయడం మనం వేయడం జరిగింది. ఇవాళ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జిల్లా పరిషత్తులు కానీ, ఇవన్నీ కూడా సకాలంలో ఎన్నికలు జరగాలి. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నినాదం కుల గణన చేయాలంటే నినాదం, వారి నినాదంతోనే శ్రీధరబాబు గారికి స్వాగతం. అందరు మంత్రులున్నా అసలు మంత్రి అయ్యగారు లేకుంటే, మంత్రివర్గం పరిపూర్ణమైంది, వారు ఒకరే రాలేదు. ఇప్పుడు వారు రాకతో పరిపూర్ణమైన మంత్రివర్గం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువేయడంలో మనం ముందుండాలి.
నేను పిసిసి అధ్యక్షుడిగా ఏ భేషజాలు లేవు నాకు. టీవీలో అడిగారు ఏంది మీరు ఒక పవర్ సెంటర్ అని, నేను పవరు ఉండదు సెంటరు ఉండదు. కాంగ్రెస్ పార్లో పవర్ సెంటర్ ఒకరే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వయసులో మాకన్నా చిన్నవాడైనా పెద్దన్న పాత్రలో ఉన్నాడు. మేమంతడు అన్నదమ్ముల్లాగా ప్రజల ఏత ఆశలు ఆకాంక్షలతో ఏత నమ్మకంతో మాకు ప్రభుత్వాన్ని ఇచ్చినారో ఇంచెత్తు అపనమ్మకం కానీ దాని వమ్ము కానీ చేయకుండా ముందుకు పోవడమే ధర్మం. దాంట్లో మా పదవులనో వివిధ పొజిషన్లనో ఏది ఉండదు. నేను మీకు చెప్తాను, నేను పీసీ అధ్యక్షుడైనా మీలాంటి కార్యకర్తనే కార్యకర్తగానే మిగిలిపోతాను. నిరంతరం మీ సేవలో ఉంటాను. పీసీసీ అధ్యక్ష పదవి అనేది ఆషామాషి కాదు, ఈ గౌరవం దక్కడం అనేది నా జీవితం ధన్యమైంది. కార్యకర్తగానే ఉంటాను, మీలోపనే ఉంటాను, మీతోనే ఉంటాను. ప్రభుత్వం చక్కగా నడుస్తూ ఉంది, మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. వాటిని ప్రజలకు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి మీకు మధ్యగా వారధిగా ఉంటాను. మీరు ఇచ్చే సలహాలు సూచనలు, మీ సమాలోచనలు, మీ మెదడులో ఉన్న ప్రతి విషయం నాకు వచ్చి చెప్పొచ్చు. గాంధీ భవన్లో హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా 6-7 గంటలు ఉంటాను. నాకు 20 ఏళ్ళుగా అలవాటు. ప్రధాన కార్యదర్శిగా నేను పొన్నా లక్ష్మి గారి టైంలో ఉన్నప్పుడు కూడా నాకు అంత పెద్ద బాధ్యత లేకున్నా రోజు పొద్దున 11 o'clock గాంధీ భవన్ వచ్చి 2 ఇరాయిని ఛాయలు తాగుతేనే గాంధీ భవన్ తృప్తి. అలాంటి అలవాటు నాకుంది. సో అందుకే చెప్తా ఉన్నాను, గాంధీ భవన్ మన దేవాలయం, మీరందరూ కూడా దాంట్లో దేవతలతో సమానం. మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడపాలి, వారికి ఉండే సమయం ప్రభుత్వం నడపడానికి సరిపోదు. మనం వారిచ్చే కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకెళ్ళడం మనవంతు కర్తవ్యం. ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 2-3 విషయాలు ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకురావాలి. తెలంగాణ అనేది స్టేట్ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. ముఖ్యమంత్రి గారికి ఆ ఆలోచన ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ హైడ్రా అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. నేను భోపాల్ వెళ్తూ ఉంటాను. మా ఆవిడతో కూడా 2-3 సార్లు అక్కడ మిత్రులు ఉంటే, రాజ్ కుమార్ పటేల్ అని అక్కడ మినిస్టర్గా చేసినారు. 6 నెలల క్రితం కూడా వాళ్ళింటో పెళ్ళింటూ పోయాం. చాలా గొప్పగా చెప్తారు భోపాల్ ఈజ్ ద సిటీ ఆఫ్ లేక్స్ అని. యాక్చువల్లీ హైదరాబాద్ ఈజ్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. ఇంత గొప్ప రాక్స్ ఉన్న నగరము, ఇంత సంఖ్యలో ఉన్న చెరువులు కుంట్ల నగరం ఇంకెక్కడ లేదు. దురదృష్టవశాత్తు కూడుకుంటూ పోయినాయి, అవి అంతరించుకుంటూ పోయినాయి. మోకిలలో నీళ్ళు వస్తున్నాయి, నర్సింగలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? చెరువులు కబలించబడ్డాయి కాబట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మాధవ్ మీకు ఆలోచన ఇచ్చాడో కానీ అది మీ ఆలోచన కానీ ఇది మన కోసం కాదు. నిజంగా కూడా వచ్చే తరాలకి, మన పిల్లలకి, పిల్లల పిల్లలకి ఉపయోగపడే కార్యక్రమం ఈ 10 ఏళ్ళు. అంతకుముందు కూడా మన ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కానీ ఈ 10 ఏళ్ళు మాత్రం యథేచ్ఛగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు చెరువులు కుంటలు యథేచ్ఛగా కబలించేశారు. ఇలా బాధేస్తుంది, వాళ్ళకి అందరికన్నా ఎక్కువ బాధేస్తూ ఉంది. యథాస్థితికి చెరువులు తీసుకొస్తే వాళ్ళు భయపెట్టి పెట్టుబడులు రావని. అరే బాబు, యథాస్థితికి చెరువులు కుంటలు తీసుకొచ్చి రాక్స్ వేరు కనబడితే ప్రపంచంలోనే మేటి నగరంగా మారేటువంటి అవకాశం హైదరాబాద్కు ఉంది. ఆ దశగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ఆటంకాలు వచ్చినా హైడ్రాని ఆపకూడదు. మీరు హైడ్రా హైదరాబాద్కే పరిమితం కాకూడదు. మిమ్మల్ని మార్గదర్శకంగా చూసుకొని సుదర్శన్ రెడ్డి గారు, మేము నిజామాబాద్ ఒక 8-9 చోట్ల ప్రాపర్టీలు గవర్నమెంట్ పరం చేసాం. కొన్ని చోట్ల బాధ ఏంటంటే బీదవాళ్ళు తెలియక కొన్న వాళ్ళు ఉన్నారు, వారిని రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా మన మీద ఉందనే మాట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దళారులు, బడాబడ వ్యాపారస్తులు యథేచ్ఛగా అమ్ముకున్నారు కొన్న, కానీ కొన్ని తెలియక కొన్న బీదస్సులకు ఇలా నష్టం జరుగుతూ ఉంది. బీదల ప్రభుత్వం అంది కాబట్టి వారిని రీహాబిలిటేట్ చేస్తే హైడ్రా 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనే మాట కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, బోయిన్పేల్లో ఉన్నటువంటి మనకి 10 ఎకరాల స్థలం ఇలా మనకు రావడంలో ముఖ్యమంత్రి గారి కృషి ఎంతో ఉంది.
మన శ్యామ్ పెట్టోడ గారు కూడా అదే మాట మాట్లాడి, రాహుల్ గాంధీ గారు అదే మాట మాట్లాడినారట. దాన్ని రాజీవ్ గాంధీ ఐడియాలజీ సెంటర్ చేయడానికి మీరు ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా మన హయాంలో అది గొప్ప స్ట్రక్చర్గా నిలబడాలని నా కోరిక అనే మాట కూడా నేను సొంతగా మనవి చేస్తూ ఉన్నాను. రీజనల్ పార్టీస్ వల్ల యథేచ్ఛగా నగరాల్లో జిల్లాల్లో ఆఫీసులు కట్టుకున్నారు. ఈ దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు ఏ ఇతర పార్టీలకు లేవు. ఎస్ ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు జాగ్రత్తగా నిస్వార్థంగా వాళ్ళు పార్టీల కోసం కూడబెట్టిన ఆస్తులు. ఇలా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ముఖ్యమంత్రి గారు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన కాంగ్రెస్ ఆఫీస్ ఉండాలి. దయచేసి మీరు కలెక్టర్కి ఇన్ఫామ్ చేయండి, ఏదైతే గతంలో విచ్చలవిడిగా టీఆర్ఎస్ దోచుకుందో ఆ మార్గాన మనకు అవసరం లేదు. మార్కెట్ రేటుకు ఏదైతే పార్టీలకు, రాజకీయ పార్టీలకు ఏదైతే రేటుతో ఇస్తారో ఆ రేట్ ప్రకారం మనకు కూడా ఇస్తే ప్రతి జిల్లాలో మన హయాంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం రావాలన్నదే నా ఆకాంక్ష. ఆకాంక్ష, ఆ కోరిక నెరవేర్చే విధంగా మీరు సహకారం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా చాలా సందర్భాల్లో చెప్తా ఉండే ఇప్పుడు గాంధీ భవనం దేవాలయం, ఇక్కడ మంత్రివర్గులందరూ కూడా మంత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, గాంధీ భవన్ ఉంటేనే మన ప్రభుత్వం, మన అధికారం. పార్టీయే ప్రామాణికం, పార్టీ లేనిదే అధికారం లేదు. పార్టీయే మిన్న, పార్టీ తర్వాతనే అధికారం మన పదవులు. గాంధీ భవన్కు విధిగా ప్రతి వారం ఇద్దరు మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రోస్టర్ పద్ధతిలో మీకు సమయం ఇస్తాం, వెనస్డే ఒకరు, ఫ్రైడే ఒకరు, మీరు ఏ శాఖ మంత్రైనా పర్వాలే, కానీ గాంధీ భవన్కి సామాన్యుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? గాంధీ భవన్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ కాబట్టి. మా బాధ అయినవాడు అక్కడ ఉంటారని వస్తారు, మా గోడు వెళ్ళబోసుకుందని గాంధీ భవన్కి వస్తారు. కాబట్టి మీరు మంత్రులు వారంలో ఒక మంత్రి, బుధవారం అయితే ఒక మంత్రి, శుక్రవారం వస్తే మీకు కనీసం 3 గంటలు మాకు సమయం ఇస్తే మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానివ్వండి, మీకే వచ్చే అర్జీలని దరఖాస్తు చేసి సంబంధిత మంత్రులకు పంపించి దాన్ని పరిష్కరే విధంగా ప్రయత్నం చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అన్నటువంటి మాట ఇలా పిసిసి అధ్యక్షుడిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంత్రులందరూ కూడా విధిగా ప్రతి వారం ఇద్దరు మంత్రులు చొప్పున కాంగ్రెస్ పార్టీకి రావాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నెలలో కనీసం 2 సార్లు మీరు గాంధీ భవన్కి వస్తే కార్యకర్తలు మీకు మీకు భద్రత దృష్ట్యా చాలా సందర్భాల్లో కలవలేకపోతూ ఉంటారు. వాస్తవం కూడా మీకున్న పని ఒత్తిడి ఆ రకంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడపడం అంటే ఆషామాషి కాదు. అంటే కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పంపుకొని నడిపే సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అంతకన్నా సిద్ధితో ప్రమాణం చేసి నిజంగా ప్రజలకు ఇచ్చిన ప్రమాణపూర్తిగా ప్రభుత్వం నడపాలి అంటే ఆషామాషి కాదు. కేసీఆర్ నడిపిన తీర్మానం చూసాం, చాలా రోజులు చాలా మాసాలు ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి అధికారుల మీద వాళ్ళ మీద వీళ్ళు అధికారం వదిలేసినాడు కాబట్టి గాడి తెప్పింది రాష్ట్ర పాలన. 2.5 లక్షల కోట్లకు ఊరికే పోలే. ఇవాళ ప్రతి దాంట్లో మీరు నిశ్చితంగా ముందుకు పోతూ ఉన్నారు. నిష్ణాతులైనటువంటి మంత్రివర్గ సభ్యులు ఉన్నారు మీ దగ్గర, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గురించి మాట చెప్పాలి, ఎన్ఎస్ఓలో నాతో పాటు పనిచేసినటువంటి నాయకు సుధాకర్ రెడ్డి గారు, నేను, కోమటిరెడ్డి గారు, మేమంతా కూడా ఎన్ఎస్ఓ ప్రొడక్ట్స్, పొన్నం ప్రభాకర్ కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్, మేము ఎన్ఎస్ఏ మొక్కలం, అనుభవకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, పొంగులేటి తుమ్మల సీనియర్ నాయకులు, డైనమిక్ ట్రబుల్ షూటర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఏ ట్రబుల్ వచ్చినా చక్కగా షూట్ చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా చాలామంది సీనియర్లు ఇక్కడ, జీవన్ రెడ్డి గారు అపారమైనటువంటి రాజకీయ అనుభవం, కేశవరావు గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, గీతారెడ్డి గారు ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే నేను 25-30 ఏళ్ల క్రితం గీతారెడ్డి గారు నిజామాబాద్ తీసుకెళ్ళానన్నమాట. ఇందిరా రూపవాణి ప్రోగ్రాంలో ఇందిరాగాంధీ వేషం వేయడానికి మేము గీతారెడ్డి గారు నిజామాబాద్ తీసుకెళ్ళాం, ఇందిరాగాంధీ వేషం వేసి ఆ రోజు ఆలరించినారు. సో ఈ రకంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో నాయకత్వాలు ఏమీ లేదు. కృష్ణారావు గారు, కృష్ణారావు గారు నాకు అందరికన్నా ఎక్కువ సన్నిహితుడు కూడా, మర్చిపోతా ఉన్నాను, చాలా సన్నిహితంగా ఉంటారు. సీతక్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సీతక్క పేరు వస్తేనే ఏ విధంగా ప్రజలు సంధిస్తారో మనం చూసాం. అడవిలో పెరిగి, అంటే సీతక్కకి మాకు అనుబంధం ఉంది, ఆవిడ
ఆనాడు అజ్ఞాతంలో పనిచేశారు, మేము అజ్ఞాతానికి బలైనాము, అజ్ఞాత వాసులకి. నక్సల్స్ వల్ల నా కుటుంబం చాలా నష్టపోయింది. ఆనాడు సీతక్క జీవన సవంతిలో గలవడం కాకుండా ఇలా రాజకీయాల్లో రాణించడం అనేది చాలా గొప్ప విషయం. పక్కనే పెద్ద ఆయన కొప్పుల రాజు గారు ఉన్నారు, నిరంతరం డౌన్ ట్రాడన్ పీపుల్ కోసం కష్టపడే వ్యక్తి. ఇవాళ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, ఆ గొప్పతనం కాంగ్రెస్లో సాధ్యమే పనితనం. మహోన్నతమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ అనుభవం, దాదాపు 55-60 ఏళ్ళు రాజకీయాల్లో నిరంతరంగా అధికారం ఉన్నటువంటి ఖర్గే గారు ఇవాళ రాష్ట్రానికి దళిత నాయకుడిగా అధ్యక్షుడిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అగ్రవర్తే బీసీ, ఆయన నాకు పిసిసి పదవి ఇచ్చినారు. ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది, ఏ ఇతర పార్టీలో సాధ్యం కాదు. సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. అందులోనూ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగ్ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా అందరినీ అక్కున పెట్టుకుని ముందుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మనమంతరం కూడా గర్వపడాల్సిన విధంగా ముందుకు పోదామనే మాట ఈ సందు మనవి చేస్తూ, సామాన్య కార్యకర్త నుంచి పిసిసి అధ్యక్షుడు అయ్యే వరకు మీరు అందించినటువంటి సహకారం, కార్యకర్తలు అందించిన సహకారం, వేదికపై ఉన్నటువంటి నాయకులందరూ అందించిన సహకారం ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను ఫైనల్గా ఒక మాట చెప్తా ఉన్నాను, కార్యకర్తలు మాకు సర్వం, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఉన్నంత వరకు ఏ ఒక్క కార్యకర్తకు ఇంచంత గీత కూడా పడనీయమనే మాట నేను ఈ సుందరంగా మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజులు మీవి. ముఖ్యమంత్రిగా చక్కగా చెప్పినారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలన్నీ మా నాయకులు ఇవని. నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, కారులో పోతున్నప్పుడు ఆయనే చెప్పారు, సైరన్లు ఎస్కర్ట్తో పోతూ ఉన్నాం మనం, కానీ వాళ్ళ వల్ల మనకు అధికారం వచ్చింది, వాళ్ళకి జరిగితే న్యాయం జరిగితేనే మనం నిజమైన న్యాయం జరిగినట్టుగా. అందుకే రాబోయే రోజుల్లో కులగణల విషయంలో కూడా కింద నుంచి చాలా పెద్ద ఒత్తిడి వస్తూ ఉంది. ప్రభాకర్ గారు, నేను చాలా మీటింగ్లు పోయినాం, వాళ్ళు ఏదో చెప్తా ఉంటే మీరు చెప్పేది ఏందయ్యా? రాహుల్ గాంధీ గారు ధైర్యంగా ఈ దేశంలో బీసీల గురించి కులగణన జరగాలని ధైర్యంగా గలమెత్తింది అంటే అది మన అదృష్టం, బీసీల యొక్క అదృష్టం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారే స్వయంగా కులగణన జరగాలంటున్నప్పుడు ఇంకా దానికి ఇంకేం అభ్యంతరాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి మాట చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది. మీ బాగోగుల్లో మీ కస్సుగాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుంది. ప్రతి కార్యకర్త ఇక నుంచి ధైర్యంగా మీ కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మంత్రులకి మరొక సూచన చేస్తూ ఉన్నాను, ఎప్పుడు జిల్లాలకైనా దయచేసి మీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీసుల్ని విధిగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.